వచ్చే కాదు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు రామనగరం మండలంలో అన్ని గ్రామాల ఇంకా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా ఈరోజు విచ్చేసి ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ ఎన్టీఆర్ వర్ధంతి అనేది ఎప్పటికీ మరవలేని దినము. ఎందుకంటే ఖచ్చితంగా ఆ రాడు ఒక బలహీన వర్గాలు, ఒక అగ్ర కులాల దగ్గర అట్టడుగున పడింటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ ముందుకొచ్చి బలహీన బడుగు వర్గాలని పైకి తీసుకొచ్చే ఉద్దేశంతోనే ఆ రోజు వాళ్ళకి మంచి ఉద్దేశంతో ఈరోజు పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ పెట్టిన తర్వాత, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజు ఎంతవరకు కూడా ఆయన ఏ సందర్భంగా పెట్టాడో అది ఎప్పటికి కూడా మరవలేనట్టుగా ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించడం జరిగింది.